అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 4లో భాగంగా ఆదికాండములోని 6-7 అధ్యాయాల నుంచి ప్రశ్నలు జవాబులు అనేది మనం ఈ యొక్క పాటలైతే చూసేద్దాము. మీకు గనక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, యెహోవా భూమి మీద ఎవరిని చేసినందుకు సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను? ఏ నరులను, బి జంతువులను, సి పక్షులను. నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుందెను. ఆదికాండము 6:6. యెహోవా దృష్టియందు కృప పొందినవాడు ఎవరు? యెహోవా దృష్టియందు కృప పొందినవాడు ఎవరు? ఏ కయీను, బి నోవాహు. నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ఆదికాండము 6:8. నోవాహు కుమారుల పేర్లు ఏమిటి? ఏ కయీను, హేబేలు, సేతు, బి షేము, హాము, యాపేతు. నోవాహు కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు. ఆదికాండము 6:10. దేవుడైన యెహోవా నోవాహును దేనితో ఓడను తయారు చేయమని చెప్పెను? ఏ చితిసారకపు మ్రాను, బి టేకు మ్రాను. దేవుడైన యెహోవా నోవాహును చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేయమని చెప్పాను. ఆదికాండము 6:14. నోవాహు తయారు చేయవలసిన ఓడ ఎన్ని మూరల పొడుగు ఉండవలనని దేవుడు నోవాహుకి సెలవిచ్చెను లేదా ఆజ్ఞ ఇచ్చెను? ఏ 300 మూరలు, బి 30 మూరలు. మూడు 300 మూరల పొడుగు ఉండవలనని చెప్పి నోవాహుకు సెలవిచ్చెను. ఆదికాండము 6:15. దేవుడు నోవాహుతో ఎన్ని మూరల వెడల్పుతో ఓడను తయారు చేయమని చెప్పెను? ఏ 50 మూరలు, బి 30 మూరలు, సి 150 మూరలు. యాబది మూరల వెడల్పు కలదుగా ఓడను తయారు చేయమని చెప్పెను. ఆదికాండము 6:15. దేవుడు నోవాహుతో ఎన్ని మూరల ఎత్తుగలదిగా ఓడను నిర్మించమని చెప్పెను? ఏ 30 మూరలు, బి 300 మూరలు, సి 150 మూరలు. ముప్పది మూరల ఎత్తుగలదిగా ఓడను నిర్మించమని దేవుడు నోవాహుతో చెప్పెను. ఆదికాండము 6:15. దేవుడు నోవాహుతో ఎన్ని అంతస్తులు గలదిగా ఓడను నిర్మించమని చెప్పెను? ఏ 1 అంతస్తు, బి 2 అంతస్తులు, సి 3 అంతస్తులు. మూడు అంతస్తులు గలదిగా దాన్ని చేయవలనని చెప్పెను. ఆదికాండము 6:16.
ఓడలోకి ఎంతమంది మనుషులు ప్రవేశించిరి? ఏ ఇద్దరు, బి 8 మంది, సి 10 మంది? ఎనిమిది మంది ప్రవేశించిరి. ఆదికాండము 6:18. నోవాహు జలప్రలయము కాలంలో ఎన్ని రోజులు భూమి మీద వర్షము కురిసెను? ఏ 40 దినములు, బి 40 రాత్రులు, సి 40 పగళ్ళు? నలభై దినములు భూమి మీద వర్షము కురిసెను. ఆదికాండము 7:4. జలప్రలయము సంభవించినప్పుడు నోవాహు యొక్క వయస్సు ఎంత? ఏ 100 సంవత్సరములు, బి 600 సంవత్సరములు, సి 300 సంవత్సరములు? జలప్రలయము సంభవించినప్పుడు నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరములు. ఆదికాండము 7:6. నోవాహు అతని కుటుంబమును దేవుడు అతనికి చెప్పినవన్నీ ఓడలో ప్రవేశించిన తర్వాత ఎవరు ఓడను మూసివేసిరి? ఏ నోవాహు, బి యెహోవా. నోవాహు అతని కుటుంబమును దేవుడు అతనికి చెప్పినవన్నీ ఓడలో ప్రవేశించిన తర్వాత యెహోవా ఓడలో అతని మూసివేశెను. ఆదికాండము 7:16. నోవాహు జలప్రలయ కాలంలో ఎన్ని దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను? ఏ 100 దినములు, బి 150 దినముల వరకు, సి 50 దినముల వరకు? నూట 150 దినముల వరకు భూమి మీద నీళ్లు ప్రచండముగా ప్రబలెను. ఆదికాండము 7:24. చూశారు కదండి, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.